సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసింది. గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా సమంత కంప్లీట్ చేసింది. గుణశేఖర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత గుణశేఖర్ మళ్లీ తన మ్యాజిక్ ని వెండితెరపై చూపించేందుకు శాకుంతలం అనే సినిమాతో రెడీ అయ్యారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో గుణశేఖర్ మళ్లీ కంబ్యాక్ అయ్యేలా ఉన్నారు. శాకుంతలం సినిమా టైటిల్ రోల్లో సమంత నటిస్తుండగా దుష్యంతుడిగా కేరళలో హీరో దేవ్ మోహన్ నటించారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ నటించింది. ఈ చిత్రంలో ఆర్హ ఎంట్రీ ఇస్తుండడంతో ఇది ఒక స్పెషల్ చిత్రంగా ఉంది. మొత్తానికి శాకుంతల సినిమాతో నేషనల్ వైడ్ గా సమంత మరొకసారి హాట్ టాపిక్ గా అవుతోంది. అయితే సమంత తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలో చాలా రకాలుగా తనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పర్సనల్ గాను ఫిజికల్ గాను ఎంతో కష్టపడుతోందని ఆమె సన్నిహితులు కూడా చెప్తూ ఉన్నారు. సో దీని అందరికీ కారణం విడాకులు. అందుకే ఈ విడాకుల గురించి ప్రస్తుతం వస్తున్న టాపిక్ బట్టి సో సమంత అలాగే నాగచైతన్య మళ్ళీ కలవబోతున్నారని, మరి నాగచైతన్యని ఎలాగైనా ఒప్పించి సామ్తో మాట్లాడేలా చేస్తానని చెప్తున్నాడట అఖిల్. సో అఖిల్కి సమంత అంటే ఎంతగానో అభిమానం, వదినమ్మ అంటే ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. అందుకే త్వరలోనే సమంతని ఇంటికి తీసుకురావడం గ్యారంటీ అంటూ తన సన్నిహితుల దగ్గర ఈ గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగా సమాచారం. మరి వీళ్ళిద్దరూ కలవాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరైతే అఖిల్ చెప్పినట్టుగా ఆ తరుణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. ఎందుకంటే సమంత ప్రస్తుతం ఉన్న స్పీడ్కి నాగచైతన్య అలాగే అఖిలిని ఫ్యామిలీ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా అంటే, నాగచైతన్య తప్ప మిగతా అందరూ కూడా ఆమెతో బాగా క్లోజ్గా ఉంటున్నారు ఇప్పుడు కూడా. మరైతే ఖచ్చితంగా సమస్య నాగచైతన్య దగ్గరే ఉండిపోయి ఉంటుందేమో. అందుకే అఖిల్ కూడా నాగచైతన్యతో మాట్లాడి సమంతని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.